జాయినింగ్ 14 ఇయర్స్లోనే జాయిన్ అయ్యాను నేను మార్షల్ ఆర్ట్స్లో. సో అప్పుడు 14 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత నేను ఐ బికమ్ ఏ మాస్టర్. సో ఇప్పుడు నేను కంప్లీట్ మాస్టర్ ఎక్స్పీరియన్స్ 30 ఇయర్స్ నాది. సో ఆ 30 ఇయర్స్ ముందు నేనైతే ఏమనుకున్నాను, ఒకసారి బాంబేలో నేషనల్స్ దాంట్లో పార్టిసిపేట్ చేశాను. సో అక్కడ జపనీస్ మాస్టర్ చూసి, అరే ఇంత బాగుంది ఇది, ఒక్కరోజు నా లైఫ్లో ఒక్కసారైనా వీళ్ళని మా స్టేట్కు తెప్పించి నేను ట్రైనింగ్ చేపిస్తాను మన తెలంగాణ స్టేట్కి. ఒకవేళ మన పర్సన్ జపాన్కి వెళ్ళి చేయాలంటే, ప్రాక్టీస్ చేయాలంటే 1.5 లక్షల ఖర్చు అవుతుంది పర్ పర్సన్కి. సో ఇలా ప్రతి ఒక్కరు ఎఫర్ట్ చేయలేరని జపనీస్నే ఇక్కడికి రప్పించాను నేను. ఎందుకంటే నాకు ఒక డ్రీమ్ ఉండే, కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఆ శిక్షణ కలగాలని. ఎవ్రీ ఇయర్ నేను నేషనల్స్ పోతుంటాను, అమౌంట్ స్పెండ్ చేస్తాను, నేను ఇంకా అప్డేట్ అవుతుంటాను. ఇప్పుడు నా అండర్లో ఒక 500-600 మంది స్ట్రెంగ్త్ ఉంది. ఎస్సీయూలో పెద్ద పెద్ద స్కూల్స్లలో కాలేజ్లలో క్లాసెస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇస్తాను నేను గర్ల్స్కి. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న దాని ఉపయోగ కరెక్ట్గా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో లేడీస్ కానీ, ఇప్పుడు రీసెంట్గా నోవార్టిస్లో ఉమెన్స్ ప్రొటెక్షన్ దాంట్లో కూడా నేను ట్రైనింగ్ ఇచ్చాను. సో నాతో పాటు ఒక 5 మంది బ్లాక్ బెల్ట్స్ వచ్చి అక్కడ ట్రిక్స్ నేర్పించారు, అంటే ఎలా ప్రొటెక్షన్ చేయాలి, ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలి, ఇలాంటివన్నీ చేశాను. కానీ ఈ స్పెషల్గా నేను ఒక 5 సంవత్సరాల నుంచి జపనీస్ని రిక్వెస్ట్ చేస్తే, ఈ ఇయర్ మనకు 34 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ యాక్సెప్ట్ చేసేదంటే సుదర్శన్ మాస్టర్ దయవల్ల. సో వే ఆర్ కమింగ్ హియర్ అండ్ నాకు కూడా ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందని ఒక సంతోషం. ప్లస్ ఈ ఈవెంట్ని గ్రైండ్ సక్సెస్ కావాలి. వచ్చే వాళ్ళ జపనీస్ షియాన్ మాస్టర్ కవాడా మెనరు అండ్ ఇంకో జపనీస్ నేమ్ నిమోటో కసాడు. వీళ్ళిద్దరు, ఒక అతనేమో జపాన్ చాంపియన్ నిమోటో అంటే, ఇంకొక అతనేమో వరల్డ్కి వైస్ టెక్నికల్ డైరెక్టర్ కవాడా మునరోకు.